नमस्ते फ्रेंड्स, वेलकम टू मई चैनल श्रवंति वंटलु। ఈ రోజు చాలా సింపుల్ గా ఈజీగా ప్రిపేర్ చేసుకునే స్టోరబుల్ స్నాక్ రెసిపీతో ముందుకు వచ్చానండి। పిల్లలకైతే చాలా నచ్చుతుంది, పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు। అలాగే ఇది మంచిగా స్టోర్ కూడా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉండే రెసిపీ అండి, తప్పకుండా ట్రై చేయండి। అదే గవ్వల రెసిపీ। దీనికోసం ముందుగా నేను ఒక బౌల్ తీసుకున్నానండి, ఇందులో 2 కప్స్ వరకు గోధుమ పిండిని యాడ్ చేశాను। అలాగే ఇందులో 1 స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేశానండి। అలాగే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసి వీటిని మంచిగా మిక్స్ చేసుకుంటున్నానండి। ఇలా ఆయిల్ అంతా నెయ్యి అంతా మంచిగా పట్టేటట్టు కలుపుకోవాలండి। మనం చేతితో ఇలా అంటే ఉండగట్టేలాగా వస్తే సరిపోతుంది। తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కొంచెం గట్టిగా కలుపుకోవాలండి। గవ్వలకు ఎప్పుడైనా పిండి అనేది కొంచెం గట్టిగా ఉంటే బాగుంటుంది, మనకి గవ్వలనేవి పర్ఫెక్ట్ షేప్లో వస్తాయి। ఇప్పుడు ఇలా పిండిని మంచిగా కలుపుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ అట్లా రెస్ట్ ఇచ్చానండి। ఇప్పుడు ఇలా చిన్న ఉండలాగా తీసేసుకున్నాను, నా దగ్గర గవ్వ చెక్క అవైలబుల్గా లేదండి, అందుకే నేను ఇలా దువ్వెనతో చేస్తున్నాను। మనం కొత్త దువ్వెన ఇలా తీసేసుకొని ఇలా చిన్న ఉండ పర్ఫెక్ట్గా గుండ్రగా ఉండని అవసరం లేదు, ఉండ అనేది కూడా ఇలా వాటి పళ్ళ మధ్యలో పెట్టేసి ఇలా అంటే మనకి పర్ఫెక్ట్ షేప్తో వస్తుంది గవ్వ అనేది। నేనైతే చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేశానండి, ఏమాత్రం అనుభవం ఇలా ఎవరు చేయని వాళ్ళు కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేయొచ్చండి, అంత ఈజీగా దువ్వెనతో గవ్వలు అనేవి ప్రిపేర్ చేసేయచ్చు। చూడండి ఎంత సింపుల్గా వస్తుందో, అలాగే మీరు ఇలా 2 దువ్వెనలతో కలిపి కూడా చేసుకోవచ్చు। ఇలా జస్ట్ రోల్ చేయకుండా ఇలా జస్ట్ మనం ఇంకో దువ్వెనతో ప్రెస్ చేసేసి ఇలా జస్ట్ చిన్నగా రోల్ చేస్తే సరిపోతుంది। ఇప్పుడు నూనె హీటింగ్కి పెట్టుకున్నానండి, ఫ్లేమ్ అనేది కంప్లీట్గా లో ఫ్లేమ్లో ఉంచేసి గవ్వలని ఇలా ఫ్రై చేసుకోవాలి। మనము గవ్వలు అనేవి కాస్త లావుగా ఉంటాయి కాబట్టి అవి మంచిగా కుక్ అవ్వడానికి మనము లో ఫ్లేమ్లోనే వీటిని వేయించుకోవాలి, కొంచెం టైం పడుతుంది। కాకపోతే మనకి పర్ఫెక్ట్ గవ్వలు రావాలంటే మనం లో ఫ్లేమ్లోనే చేసుకుంటే మంచిగా ఉడుకుతాయి అన్నమాట ఇవి। ఇప్పుడు వీటిని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకొని తీసేసుకోవడమే, మిగిలిన వాటిని కూడా ఇలాగే ప్రిపేర్ చేసేసుకోవడమేనండి। అలాగే నేను షుగర్ సిరప్ కూడా పక్కన ప్రిపేర్ చేస్తున్నాను, దీనికోసం ఒక కప్పు వరకు చక్కెర తీసుకొని అందులో 1/4 కప్పు వరకు వాటర్ తీసుకున్నానండి ఈ కప్పుతో। దీన్ని మనము మంచి పాకం వచ్చేంతవరకు మిక్స్ చేసుకోవాలండి, దీనికి కొంచెం ఉండగట్టేలాగా పాకం వస్తే సరిపోతుంది। అలాగే పక్కనే నేను గవ్వలను కూడా వేయించుకుంటున్నాను, ఇవి అయ్యేలోపు మనకి షుగర్ సిరప్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది। షుగర్ సిరప్ అనేది మనకి మరీ తీక పాకం రాకూడదు, షుగర్ సిరప్ అనేది వాటర్లో వేయగానే కొంచెం ఉండలాగా వస్తే సరిపోతుంది, ఎందుకంటే మనము దీన్ని క్రిస్టలైజ్ అయ్యేంతవరకు మనం గవ్వల్ని అందులోనే ఉంచుతాం కాబట్టి మనకి తీక పాకం రానవసరం లేదు। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులో మనం వేయించినటువంటి గవ్వల్ని వేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలండి। మిక్స్ చేసుకొని ఒక 1 టు 2 అవర్స్ అట్లా వదిలేసేయాలి వాటిని, అప్పుడు షుగర్ అనేది క్రిస్టలైజ్ అయ్యి మనకి పాకం మంచిగా పడుతుందన్నమాట గవ్వలకి। ఇలా మంచిగా మిక్స్ చేసిన తర్వాత దాన్ని అలాగే వదిలేస్తే చూడండి ఇలా మంచిగా క్రిస్టలైజ్ అవుతుంది షుగర్ అనేది। ఇప్పుడు వీటిని గవ్వల్ని మంచిగా ఇండివిజువల్గా ఇలా విడదీసేసి ఇలా జస్ట్ టాస్ చేసుకుంటే ఎక్స్ట్రా ఏమన్నా క్రిస్టలైజ్ అయిన షుగర్ ఉంటే వెళ్ళిపోతుంది, తర్వాత మనకు మిగిలిన షుగర్ సిరప్ అనేది మంచిగా పట్టుకొని ఉంటుంది। ఈ స్వీట్ గవ్వల్ని పిల్లలు అడిగినప్పుడు మనం ఈజీగా ఇచ్చేసేయచ్చండి। అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే గవ్వల రెసిపీ వితౌట్ గవ్వ చెక్క రెడీ అండి। మీ కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రవంతి వంటలు।